ద్రాక్ష, మామిడి, బత్తాయి, యాపిల్ ఇలాంటి ఎన్నో పళ్ళ గురించి మనకు తెలుసు. అయితే ఈ ప్రపంచంలో మరెన్నో చిత్రమైన అసాధారణ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. వాటిలో కొన్నైతే ఎలా తినాలో కూడా మనకు తెలియదు. అలాంటి అరుదైన విచిత్రమైన పళ్ళ విశేషాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాటిని చూసాక మన దేశంలో లభించే పండ్లు మాత్రమే కాదు విదేశాల్లో కాసే వాటిని కూడా మనం తినాలి, కనీసం జీవితంలో ఒక్కసారైనా అలాంటి వాటిని టేస్ట్ చేయాలి అని అనిపించక మానదు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో ఎక్కువ పండ్ల రకాలు లభిస్తున్నాయి. చైనా లిచీ ఫ్రూట్, బ్లూబెర్రీస్, రెడ్ చెర్రీస్ ఇలా చాలా ఉన్నాయి. కొన్ని డ్రై ఫ్రూట్స్ లాగా లభిస్తున్నాయి. అరుదైన పళ్ళలో కొన్ని ధర కూడా ఎక్కువే, కొన్ని తక్కువ రేటుకే ఉంటాయి. మన దేశంలో కూడా పండ్ల సాగులో రైతులు కొత్తదనాన్ని చూపిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇండియాలో మరిన్ని అరుదైన పళ్ళను పండిస్తారు అని మనం అనుకోవచ్చు. మరి విచిత్రమైన ఆశ్చర్యపరిచే పండ్లేవో ఇప్పుడు మనం చూసేద్దాం. బుద్ధస్ హ్యాండ్ ఫ్రూట్ తూర్పాసియాలో ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి బుద్ధుడి చెయ్యితో దీన్ని పోల్చారు. ఇది భరించలేనంత పుల్లగా ఉంటుంది. పైగా ఇందులో గుజ్జు గానీ రసం గానీ ఉండదు, అందుకే దీన్ని తినేవాళ్లు తక్కువ. చాలామంది దీన్ని పువ్వులా పూసిన నిమ్మకాయ అంటూ ఉంటారు. ఎక్కువగా డెకరేషన్ కోసమే దీన్ని వాడతారు. చైనాలో దీన్ని అదృష్ట పండుగ కూడా భావిస్తారు. జపాన్లో దీన్ని న్యూ ఇయర్ గిఫ్ట్గా ఇస్తారు. ఒక ప్రయోజనం ఏంటంటే ఇది సువాసననిస్తుంది. రూమ్లో ఎక్కడుంచినా పరిమళాలు వెదజల్లుతుంది. మనకు నిమ్మకాయలు, నారింజలు కాసే సమయంలోనే ఈ పండు కూడా పూత పూస్తుంది. ఎండ బాగా ఉండే ప్రదేశాల్లో పెరుగుతుంది. గ్యాక్ ఫ్రూట్ చైనా, ఆస్ట్రేలియాతో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హెల్త్కి ఇది చాలా మంచిది. ఆరెంజ్ కంటే 40 రెట్లు ఎక్కువ సి విటమిన్ ఉంటుంది ఇందులో. కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల ఈ ఫ్రూట్కి కూడా డిమాండ్ ఎక్కువ. రెడ్ కలర్ వల్ల దీన్ని ఎర్ర నిమ్మకాయ అని పిలుస్తారు. పుల్లగా ఉన్నప్పటికీ దీనికంటూ ప్రత్యేక టేస్ట్ ఉంటుంది. డిసెంబర్, జనవరిలో కాసే ఈ పళ్ళు తక్కువ మొత్తంలో ఉంటాయి. వియత్నాంలో దీన్ని న్యూ ఇయర్ గిఫ్ట్గా ఇస్తారు. ద్రాక్ష పళ్ళలా ఉన్న ఇవి దక్షిణ అమెరికా సొంతం. వీటిని జబుటిగబా పండ్లని పిలుస్తారు. జబుటి అంటే తాబేలు, కాబా అంటే తిరిగే ప్రాంతం. తాబేళ్లు తిరిగే ప్రాంతంలో ఈ చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి, అందుకే వీటికి ఆ పేరు పెట్టారు. అయితే ఇవి బ్రెజిల్ ద్రాక్ష పేరుతో వరల్డ్ ఫేమస్ అయ్యాయి. సాధారణంగా కొమ్మల చివర్లకు పూలు పూస్తాయి. ఈ చెట్లకు మాత్రం కొమ్మల నిండా పువ్వులు పూస్తాయి. వాటినుంచి పళ్ళు వస్తాయి. ద్రాక్షలాగే వీటిని అలా అలా నోట్లో పెట్టుకుని తినేయచ్చు. కొంచెం పుల్లగా, కొంచెం తీయగా ఉంటాయి. వీటిలో జెల్లీస్, జ్యూస్తో పాటు వైన్ కూడా తయారు చేస్తారు. ఎండ వాతావరణంలో పెరిగే ఈ చెట్లు సంవత్సరానికి 2 సార్లు మాత్రమే పళ్ళనిస్తాయి. ఇది మంకీ ఫ్రూట్. మనిండియా, నేపాల్తో పాటు ఆగ్నేయాసియాలో కనిపిస్తుంది. చాణుక్యుని అర్థశాస్త్రంలో ఈ చెట్టు ప్రస్తావన ఉండటం విశేషం. చూడ్డానికి గ్రీన్ బంగాళదుంపల్లా ఉండే ఈ పళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివి, అందుకే వీటిని మందుల తయారీలో వాడుతున్నారు. ఈ చెట్టు కలపకు డిమాండ్ ఎక్కువ. థాయిలాండ్లో దీంతో సంగీత పరికరాలు తయారు చేస్తారు. పుల్లగా ఉండే ఈ పండుతో పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇది మన దేశంలో లభిస్తూ ఉన్నా దీనికి అంతగా ప్రాచుర్యం లేదు. పుల్లగా ఉంటుందని ప్రజలు తినేందుకు ఆసక్తి చూపరు. ఈ పండు గింజలకున్న పప్పును చూసారా? అచ్చం మన జీడిపప్పు బద్దల్లా ఉంటాయి. ఇది అక్కీ ఫ్రూట్. దీన్నే అక్కీ యాపిల్ అని కూడా పిలుస్తారు. పశ్చిమాఫ్రికా దేశాల్లో ఈ చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రపంచంలో ఎండ ఉండే ఏ ప్రదేశంలో అయినా ఇవి పెరగలవు. 1793 నుంచి ఈ చెట్లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం కరీబియన్ వంటకాల్లో దీన్ని తప్పక వాడుతున్నారు. అక్కీ కాయలు ఎరుపు రంగులోకి రాగానే చెట్టు నుంచి వేరు చేస్తారు. ఇందులో పప్పు మెత్తగా, క్రీమీగా, స్పాంజ్లా ఉంటుంది. దీన్ని ఉడకబెట్టి తీసుకుంటే కమ్మని టేస్ట్ ఇస్తుంది. ఈ ఫ్రూట్ చూసారా? వెరైటీగా ఉంది కదూ. దీని పేరు రంబుటాన్. ఆగ్నేయాసియాలో, ముఖ్యంగా ఇండోనేషియా, మలేషియాలో ఎక్కువగా కనిపిస్తుంది. మన దేశంలో కూడా అక్కడక్కడా ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా దీన్ని టేస్ట్ చూసి తీరాలి. ఎందుకంటే ఇది తీయగా, రవ్వరవ్వగా, కరకరలాడుతూ, కొబ్బరి ముక్కల రకరకాలుగా ఉంటూ నోరూరిస్తుంది. రంబుటాన్ అంటే జుట్టు అనర్థం. ఈ పండు చుట్టూ జుట్టులాంటి పీచు ఉంటుంది కాబట్టి దీన్ని అలా పిలుస్తారు. ఇందులో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మాంగనీస్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది డ్యూరియన్ ఫ్రూట్. చూడ్డానికి మన పనస పండులా ఉన్నా లోపలుండే పదార్థం వేరు. థాయిలాండ్, మలేషియాలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. స్థానికులు దీన్ని పళ్లలో రారాజు అంటారు.
దాదాపు 3 కేజీల బరువు పెరగడమే కాదు 5 రకాల వాసనలు ఇస్తుంది. తీపి, ఆల్కహాల్, చేదు, సువాసన, కుళ్ళిపోయిన ఉల్లిపాయల వాసన వస్తాయి. ఈ కారణంతో ఆగ్నేయాసియాలో ఎయిర్పోర్ట్లు, కొన్ని హోటళ్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లలో దీన్ని నిషేధించారు. అయితే చాలా స్వీట్ల తయారీలో ఈ పండు గుజ్జును వాడతారు. ఇందులో గింజల్ని కూడా తినొచ్చు. ఆగ్నేయాసియా, ఇండియా, ముఖ్యంగా ఇండోనేషియాలో ఎక్కువగా కనిపించే ప్రత్యేక పండు ఈ మంగ్స్టోన్ ఫ్రూట్. గుజ్జుగా ఉండే ఈ పండు తీయటి రుచితో సీతాఫలంలా నోరూరుస్తుంది. ఎర్రగా పర్పుల్ కలర్లోకి మారిన పండు ఎక్కువ రుచిగా ఉంటుంది. తీపి, కమ్మని వాసనతో ఆకట్టుకుంటుంది. ఈ పళ్ళ తోటల్ని మరింత వృద్ధి చేస్తే ఇండియాలో దీన్ని ఎక్కువ మంది కొనే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా ఎలాంటి ఆసక్తి చూపించడం లేదు. దీనివల్ల ఈ పళ్ళు వాణిజ్యపరంగా సాగు కావడం లేదు. కానీ ఇదో అరుదైన పండుగ మాత్రం ఉంది.